గెలిచే అవకాశం ఉంది అన్న మీ అభిప్రాయం బెటర్ అంటే బై ఎలక్షన్ అనగానే అధికార పార్టీయే గెలుస్తుందని అందరూ అనుకుంటారు కానీ ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజా వ్యతిరేకత అది తిరుపతి నుంచే స్టార్ట్ అవుతుందని నా ఉద్దేశం అది ఖచ్చితంగా జరగాలి ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బ తగలకపోతే ఏకపక్ష నిర్ణయాలతో పోయే ద్వారంలో ఇప్పుడు చూస్తున్నాం మనం ఆల్రెడీ ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు చేస్తున్నారు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు ఏంటంటే ఇక్కడ అప్పు చేస్తాడు అక్కడ తీసి ఎవరికో కొంత ఇస్తున్నాడు అప్పులంటే సుమారుగా లెక్కలేన విధంగా తయారైపోయాయి సుమారుగా ఇప్పుడు చూసుకుంటే 2.5 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు చేశాడు ప్రతి తలకాయకు కూడా 20,000 రూపాయలు అప్పులో పడిపోయినాం మనం ప్రస్తుతానికి ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచే ఓడించి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది పనబాక లక్ష్మి ఖచ్చితంగా గెలుస్తుంది అని మేము అనుకుంటున్నాము మేము విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నాం కానీ ఏంటంటే పథకాలు అందుతున్నాయి 17 లక్షల రేషన్ కార్డులు తొలగిస్తున్నారంటారు మీరు అంటున్నారు కదా ఏది లేకపోయినా కానీ రేషన్ కార్డు తొలగిస్తున్నారు ఎందుకు తొలగిస్తున్నారు అన్నది ఎవరికి తెలియదు అంటే ఏం నాకు కారు లేకపోతే నాకు ఇంతకుముందు రేషన్ కార్డు పోయింది మళ్ళీ నాకు కారు ఉంది అని చెప్పి మా అమ్మకు పెన్షన్ ఎగిరిపోతే కూడా నేను కారు లేదని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పెన్షన్ ఇవ్వడం జరిగింది అది కనుక్కున్నాను కాబట్టి చదువుకున్నాను కాబట్టి తెలుసుకొని తీసుకొచ్చాం ఇట్లాంటి పొరపాట్లు జరుగుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలా సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ముఖ్యం అభివృద్ధి చేయాలి నాలాంటి చదువుకున్న యువకులకి ఎలాంటి ఉపాధి లేకుండా పోతుంది ఇప్పటి వరకు కూడా అభివృద్ధి ఏంది అన్నది లేదు ఒక ఇటుకుపడలేదు రాష్ట్రంలో ఏది చేయలేదు కానీ అప్పులు మాత్రం 2.5 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయాయి ఏ ప్రభుత్వం వచ్చిన అప్పులు చేసి మనం ఎత్తునే పడేస్తుంది తప్ప ఏ అభివృద్ధి లేదు ఏది లేదు కానీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం 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 అంటే ఏదో కొంత 10,000 ఇస్తాడు ఇక్కడ ఆటో మీదనో లేకపోతే బైక్ మీదనో ఆపి వాళ్ళకి భారీగా పన్నులు వేయడం కానీ అలాంటివి జరుగుతున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్కి తెలంగాణలో బీజేపీ ఏ రకంగా జరిగిందో అదే రకంగా టీడీపీ కానీ లేకపోతే ఏ పార్టీ ఇతర పార్టీలు ఏదైనా కానీ టీడీపీ అని కాదు ఏ పార్టీ అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ అసెంబ్లీలో కూడా మనం మాట్లాడుతున్నారు 151 సీట్లు ఇచ్చింది మేము ఏ నిర్ణయం తీసుకున్నా మీరు వినాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ దీని మీద జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన రావాలి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజల్ని మనం తక్కువ అంచనా వేయకూడదన్న ఆలోచన రావాలంటే తప్పకుండా తిరుపతి బై ఎలక్షన్ అధికార పక్షం కాకుండా విపక్షాలు ఏమైనా గెలిపించండి అని నా విజ్ఞప్తి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాళ్ళు పనితీరు ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ అన్నది మనుషులను సోమరిపోతం చేయంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి వాలంటీర్లు వస్తున్నారు అవసరాలను వాళ్ళే కనుక్కుంటున్నారు వాళ్ళే చేస్తున్నారు కానీ నేనేమంటానంటే ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థ లేదు డైరెక్ట్గా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఏంటంటే మొన్న నాది నేను వేరే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే బ్యాంకులో ఒక లోన్ కోసము దేనికైనా వాలంటీర్ వచ్చారు అన్నీ తీసుకువెళ్ళారు కానీ నా సంతకం కూడా వాళ్ళే పెట్టారు నా సంతకం అంటే నన్ను పిలవకుండానే నా ప్రూఫ్స్ మీద సంతకాలు పెట్టిస్తే బ్యాంకు వాళ్ళు రిజెక్ట్ చేశారు నీ బ్యాంకులో వేరే సంతకం ఉంది ఇక్కడ తెలుగులో పెట్టేసినవని ఇట్లాంటి పొరపాట్లు కూడా వాలంటీర్ వ్యవస్థలు చేస్తున్నారు ఇంతకుముందు కూడా ఒక ఏ భరోసాలని అవి వచ్చినప్పుడు కూడా కొంచెం ఆశిస్తున్నారు వాలంటీర్లు ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభుత్వం కొంచెం ఆలోచన చేసి సంక్షేమం తగ్గించి అభివృద్ధి పెంచి ఉపాధి పెంచితే యువకులంతా కూడా ఉద్యోగం చేసుకుంటారు 10 రూపాయలు సంపాదించుకుంటారు అడుక్కు తినే పరిస్థితి లేకుండా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం మానేసి అభివృద్ధి ఏ రకంగా చేయాలి ఫ్యాక్టరీలు ఏ విధంగా మనం ఆహ్వానించాలి అన్న ఆలోచన చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి తప్పకుండా సార్ ఇప్పుడు నాకు 10,000 రూపాయలు వస్తుంది నేనే పని చేయను ఇంట్లో కూర్చుంటాను వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేసుకుంటాను నా కుటుంబాన్ని సాకుంటాను తప్ప అనే ఆలోచన వస్తుంది పని చేయాలంటే ఏం చేయాలి పని కల్పించాలి ఇప్పుడు జగన్ ఇంకొక మాట సార్ జగన్మోహన్ రెడ్డి గారు 75% లోకల్ వ్యక్తులకే ఉద్యోగం ఇప్పిస్తున్నారు శ్రీ సిటీ సెజ్ ఉంది నాయుడుపేట మేనకూర సెజ్ ఉంది మాంబోటి సెజ్ ఉంది వందలాది కంపెనీలు వచ్చాయి కానీ ఒక ఉద్యోగం రాని పరిస్థితి నేను ఐటీఐ చదువుకున్నా ఎలక్ట్రికల్ 100 కంపెనీలకు అడిగి తిరిగా ఉద్యోగం రాలేదు ఏంటంటే నార్త్ ఇండియన్స్ తమిళియన్స్ అలాంటి వ్యక్తులే అక్కడ ఉన్నారు తప్ప బీటెక్ చదువుకున్న విద్యార్థికి 10,000 రూపాయలు శాలరీ ఇస్తాము 2 ఇయర్స్ పెట్టుకుంటారు తరిమేస్తారు 75% అంటే ఎక్కడ అమలవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేస్తున్నాడు ఇవన్నీ వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఆలోచన చేయలేరా అంటే ఈసారి టీడీపీ తరఫున లక్ష్మీ గారు వచ్చే అవకాశం బాగా ఉన్నాడు అంటే నేను అనుకున్నది ఏంటంటే సార్ సాధారణంగా
ఇలాంటి పోకడలో ఉన్నటువంటి ఒంటెద్దు పోకడలో వ్యవహరిస్తున్నారు మూడు రాజధానుల విషయం కానీ. నిన్న అమిత్ షా గారిని కలిశాడు. అమిత్ షా గారిని కలిసి ఏం చెప్పిండు, వెంటనే రాజధాని హైకోర్టుని హైకోర్టు బెంచ్ని కర్నూలుకి తరలించే ఆ పరిస్థితిని ప్రయత్నం ముమ్మరం చేయండి, హైకోర్టుని తరలించండి, పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు రాజధానులు అంటున్నారు. ఉన్న ఒక రాజధానికే దిక్కు లేదు, దిక్కు మక్కు లేకుండా కమ్మిలతో కూడా వంగిపోతున్నాయి, సిలిం పట్టిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక రాజధానిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం వదిలేసి మూడు రాజధానులు చేస్తాం, విశాఖపట్నాన్ని సింగపూర్ని చేస్తాం, అమెరికాని చేస్తాం అంటే అది పద్ధతి కాదు. ఇదంతా కూడా ఒక భూదందా కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సాయిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు. అంటే నేను ఏమంటానంటే ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజల పక్షాన పనిచేయాలి, ప్రజలకు ఉపాధి కల్పించాలి. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆవేదన చెందుతున్నారంటే ఫ్రీగా వస్తున్న ఇసుకని కాస్ట్లీ చేశారు, అది కూడా బుక్ చేసుకుంటే ఏమైనా వస్తుందా? లేదు. ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఆగిపోయాయి, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి, ఉపాధి లేదు, రోడ్డు మీద పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి లేదంటే ఖచ్చితంగా ప్రభుత్వం కానీ క్యాబినెట్లో ఆలోచన చేసి ఏం చేయాలా, ప్రజలకు ఏ రకంగా ఉపాధి కల్పించాలన్న దాని గురించి ఆలోచన చేయాలి. కానీ ఈ ప్రజలకి ఏం చేయాలా, ఓ 10,000 ఇచ్చేస్తే వెళ్ళిపోము, వీళ్ళంతా మనకే నెక్స్ట్ ఓట్లు వేసేస్తారు అన్న ధోరణ వద్దు. ప్రజలకు ఏదంటే ఉపాధి కల్పించండి, కంపెనీలు ఆహ్వానించండి, డెవలప్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. బడ్జెట్ ఏమో 2.5 లక్షల కోట్లు ఉంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పటికే 3-4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఆయన, 1.5 లక్షలు చేసిపోయిండు. ఈయన వచ్చిన కరెక్ట్గా 20 నెలలకే 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు. ఎవరు కోసం చేస్తున్నాడు, ఎవరు సంక్షేమం చేయమంటున్నారు? ఆ డబ్బులంతా కూడా రాష్ట్ర భవిష్యత్తు మీద రాబోయే తరాలకు ఏ రకంగా ఉపయోగపడాలా, ఏ అమరావతిని ఏ రకంగా మనం చేసుకోవాలా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక కంపెనీ ఒక పారిశ్రామిక కారిడార్ గానో లేకపోతే ఇట్లాంటివి చేసుకోవాలా. అవి కాకుండా మీ ఇష్టానుసారంగా కమ్మోలకి, కాపులకి, బీసీలకి, ఎస్సీలకి ఇవి కాదండి, ఉచితంగా ఇవ్వడం అనేది అసమర్థత, జనాల్ని సోమరిపోతులు చేయడం అని నా ఉద్దేశం సార్. బీజేపీ తెలంగాణలో బాగానే ఉంది, ఇక్కడ వచ్చే అవకాశం ఉందా మరి? అంటే ఆల్రెడీ తెలంగాణలో ప్రూవ్ చేసుకుంది, ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందండి. అంటే బీజేపీ అన్నది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బీజేపీ మనుడు అన్నది నల్లేరు మీద నడకనే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అదొక మతతత్వ పార్టీ అని అందరికీ ముద్ర ఉంది. కానీ బీజేపీ ఇప్పుడు అంటున్నది ఒక స్టాండ్ మీద ఉంటామంటారు, ఏమని అమరావతినే రాజధానిగా ఉంచాలన్నారు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఏమో అమరావతినే ఉంచాలి అంటారు, అక్కడ పైన ఏమో మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి పరిధిలో లేని విషయం, అదంతా ఎక్కడ చెప్పాలా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకి మేము అడ్డు చెప్పలేమంటారు. అంటే ఇవంతా ఒక మైండ్ గేమ్, జనాలను ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నారో ఈ జనాలు దీన్ని విశ్వసించే పరిస్థితులు లేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ వైఖరి మార్చుకొని, నిన్న కూడా సోము వీర్రాజు గారు ఏం చెప్తారు, అమరావతిలోనే రాజధాని ఉంటుందన్నాడు, ఆ మాట వాళ్ళు చెప్పచ్చు కదా. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతిని నిర్వీర్యం చేసి సుమారుగా 17వ తేదీకి 365 రోజులు పూర్తవుతుంది, రైతులంతా రోడ్డు మీదకి వచ్చి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని దీనికి అడ్డుకట్ట, దీనికి ఒక తెర వేసి రాజధాని అమరావతిలో ఉంటుందా, మూడు రాజధానులు అవుతుందా అన్న దాని గురించి చూసుకోవాలి. ఇంకో విషయం చెప్పాలి సార్, ఇప్పుడు ఎలక్షన్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, అప్పుడేమో మార్చి 12వ తారీఖునే ఎలక్షన్ జరగాలని ప్రభుత్వం అంతా ముంకిపట్టింది. పంచాయతీ ఎన్నికలు జరపండి అని చెప్పి కోర్టులు చెప్తున్నా, ఆయన ఈసీ గారు సిఎస్ గారు చెప్తున్నా పట్టి ఎందుకు వద్దు అంటారు. ఇప్పుడు మరి తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, పంజాబ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ జరిగినప్పుడు పంచాయతీలు జరిగితేనే కరోనా వచ్చేస్తుందా? అంటే ప్రభుత్వానికి ఒక రకమైన భయం, ఎందుకంటే వాళ్ళు వైఖరి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి, వాళ్ళు ఒంటెద్దు పోకుండా పోతున్నారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి తిరుపతి నుంచే బుద్ధి చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.